మీరు రామకృష్ణ పరమహంస గురించి విన్నారా? ఆయన బతికున్న రోజుల్లోనే ప్రజలు ఆయన్ని దేవుడిగా చూసేవారు. తన ముందున్న జనంతో మాట్లాడుతూ ఉండేవాడు. మధ్యలో ఒక నిమిషం ఆగండి అని లోపలికి వెళ్ళి తన భార్యని ఈరోజు ఏం వండుతున్నావు అని అడిగేవాడు. ఆయన భార్య శారదకి ఈ విషయం ఎంతో సిగ్గుచేటుగా అనిపించేది. ఆయన ఏడ్చి ఉపయోగం లేదు, సమయం ఆసన్నమైంది అన్నాడు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా డిజైన్ చేయడం రాని వాళ్ళకి క్లయింట్స్గా ఉండడానికి ఇష్టపడరు. నువ్వు ఏదైతే చెప్తానో దాన్ని మీరు సరైన నేపథ్యంలో అర్థం చేసుకోవాలి, ఎందుకంటే దీన్ని సులువుగా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. Now I want you to, whatever I say now, I want you to understand the right context, because this can be easily misunderstood. జ్ఞానోదయం అంటే ఏమిటి? ఒకనొక సమయంలో 60s కాలిఫోర్నియాలో ఇలా ఉండేవి. మీరు ఇండియాకి వెళితే 12 సంవత్సరాలు పడుతుంది, ఇక్కడైతే $25 ఒక గంటలో మీరు జ్ఞానోదయాన్ని పొందొచ్చు. ఇలా అడ్వర్టైజ్మెంట్లు ఉండేవి. మీరు చేయాల్సిందల్లా హెడ్ ఫోన్ పెట్టుకోవాలి, విచిత్రంగా కనబడే కళ్ళజోళ్ళు పెట్టుకోవాలి, ఇంకా వాళ్ళు మీలోకి ఏదో ఎక్కించేవాళ్ళు, దాంతో సైకిడెలిక్ అనుభూతి కలిగేదనమాట. ఇలా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు అక్కడ. కాబట్టి జ్ఞానోదయం అంటే ఏమిటి? అసలైన జ్ఞానోదయం అంటే ఏంటి? తెలుసు కదా, మేము మళ్ళీ మళ్ళీ అసతోమా సద్గమయ అంటూ ఉన్నాం. దీని అర్థం ఏంటంటే మిమ్మల్ని మీరే ఆవాహన చేసుకుంటున్నారు, నేను అసత్యం నుండి సత్యానికి వెళ్ళాలనుకుంటున్నానని. దీన్ని చూసేందుకు ఎన్నో విధానాలున్నాయి, కానీ సరళంగా చెప్పాలంటే మీ గురించిన ప్రాథమికమైన అసత్యం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే మీరు కాదో దాన్ని నేనుగా మీరు అనుభూతి చెందుతున్నారు. ఇది ఒక మట్టి ముద్ద. దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడాం, కానీ ఇప్పుడు మీరు దీన్ని నేనుగా అనుభూతి చెందుతున్నారు. ఇది ఒక అవాస్తవం, అవునా? నేను గనక ఈ సోఫాని నన్నుగా అనుభూతి చెందితే ఖచ్చితంగా నాకు ఒక వైద్యుడి అవసరం ఉంటుంది. ఏమంటారు? కాబట్టి మీరు ఇలా నేను ఈ చెంబుని అనుకుంటే మీకు ఖచ్చితంగా మతి తప్పినట్టే. ట్రీట్మెంట్ అవసరమా లేదా? అవసరం. అవును, నేను ఒక చెంబుని అనుకుంటే నాకు ట్రీట్మెంట్ అవసరం, కానీ శరీరం, ఇది కూడా భూమి నుండి తవ్వినదే కదా. ఏమండి, ఇది కూడా భూమిలో భాగమే. అవునా? ఒకవేళ ఈ శరీరం నేను అని అనుకోగలిగినప్పుడు ఇది కూడా నేను అని ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చుగా, ఇది నా తల్లో అదనపు భాగంలా ఉంటుంది. బాగుంటుంది కదా, అదనపు భాగం ఉపయోగపడుతుంది. కానీ అది ఖచ్చితంగా పిచ్చితనం. ఇది నేను అనడం ఖచ్చితంగా పిచ్చి. గమనించి చూడండి, శరీరం నేను అనడం పిచ్చి కాదా? మరి మీకున్న సౌకర్యం ఏమిటంటే అందరూ ఇలానే ఉన్నారు. అవును, పిచ్చి ఆసుపత్రులు అలాగే ఉంటుంది కదా. That's how it is. అందరూ మీలానే ఉన్నారు కాబట్టి అది సరైనది అయిపోదు. నాకు తెలుసు, మనది ప్రజాస్వామ్య దేశం, అధికులదే రాజ్యం, అధిక జనాభా చెప్పిందే సత్యం. కానీ ఉనికిలో అలా పనిచేయదు. ఉన్నది ఉంది, లేనిది లేదు, అంతే. మీరు దానితో సమన్వయంలో ఉంటే జీవితం ఒక విధంగా ఉంటుంది, లేదంటే అది మరొక విధంగా ఉంటుంది. విషయం అంత సరళమైనది. కాబట్టి మీరు నేను ఇది కాదు అని గ్రహిస్తే, ఆలోచన పరంగా కాదు, అనుభవపూర్వకంగా ఒక స్పష్టమైన ఎడం అనేది వస్తే దీన్ని పక్కన పెట్టి వెళ్ళిపోవడం అనేది సహజం, అంతే కదా.
మీరు దాన్ని అన్ని రకాల చెడ్డ పదాలతో పిలుస్తున్నారు, ఉదాహరణకి చావు అని. లేదు, ఈ చెంబు నేను అనుకుని ఎప్పుడూ దాన్ని వెంట పెట్టుకుని ఉన్నాను. ఒక రోజున నన్ను అయ్యో ఇది నేను కాదు అని గ్రహించాను. అప్పుడు నేను దాన్ని సహజంగానే పక్కన పెట్టి ఇక్కడ కూర్చుంటాను. అవునా? అవునా కాదా? కాబట్టి వారు కూడా అలానే చేశారు. మీరు దాన్ని పెద్దగా చేస్తున్నారు. జ్ఞానోదయం పొందిన వారు తమ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటూ, ఇది కాదు అని వారు గ్రహించినప్పుడు పక్కన పెట్టేశారు. చేయాల్సింది ఇంకా ఏమన్నా ఉంటే వాళ్ళు దాన్ని తీసుకుంటారు. చేయాల్సింది ఏమీ లేదు, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఇది వివేకవంతంగా జీవించడమే కదా. ఈ చెంబుతో మీకు పనుంటే దాన్ని మీతో పాటు తీసుకెళ్తారు, పని లేకపోతే దాన్ని అక్కడ పడేస్తారు. కాబట్టి జ్ఞానోదయం కలిగినప్పుడు 99% జ్ఞానోదయం కలగడం ఇంకా శరీరాన్ని వదిలేయడం ఒకే సమయంలో జరుగుతాయి. మీకు శరీరం పనిచేసే తీరు తెలిస్తే తప్ప మీరు శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండలేరు. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు సాధారణంగా మీరు చూస్తూ ఉంటారు, వారిలో చాలామంది యవ్వనంలోనే చనిపోతారు. అది చనిపోవడం కాదు, వారు జ్ఞానోదయం పొందిన క్షణాన వారు దాన్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు. మీరు చరిత్రను గమనిస్తే ఎంతోమంది యోగులు ఇంకా జ్ఞానోదయం పొందిన వారు ఎప్పుడూ కూడా 28 నుండి 36 సంవత్సరాల మధ్యలో ఆ వయసులోనే వెళ్ళిపోతారు. మీరు ఇది గమనించారా? గమనించే ఉంటారు కదా. భారతదేశంలో అటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారు వెళ్ళిపోయే సమయం అదే. మీరు రామకృష్ణ పరమహంస గురించి విన్నారా? మీరు వివేకానందుడు గురించి విన్నారా? అమెరికాకు వచ్చిన మొట్టమొదటి యోగి ఆయన. 1893లో వచ్చారు. అక్కడికి వచ్చిన మొదటి యోగి ఆయనే. అతని గురువు రామకృష్ణ పరమహంస. ఆయన ఒక భక్తుడు. ఆయనకి అమ్మవారు ఉండేది, భక్తి కలిగి ఉండేవాడు. అన్నిట్లోనూ ఆయన భిన్నమైనవాడు. ఆయన బతికున్న రోజుల్లో ప్రజలు ఆయన్ని దేవుడుగా చూసేవారు. సిలువ వేయలేదు, పూజించారంతే. ఎందుకంటే ఆయన సమక్షం ఇంకా ఆయన వ్యవహారం ఎంతో గొప్పగా ఉండేది. కానీ ఆయనకి ఆహారం అంటే పిచ్చి. తన ముందున్న జనంతో మాట్లాడుతూ ఉండేవాడు, మధ్యలో 1 నిమిషం ఆగండి అనేవాడు. లోపలికెళ్ళి తన భార్యని ఈరోజు ఏం వండుతున్నావు అని అడిగేవాడు. ఆయన భార్య శారదకి ఈ విషయం ఎంతో సిగ్గుచేటుగా అనిపించింది. ఆవిడ, ఏంటి మీ సమస్య? నేను కూడా ఆహారం గురించి ఆలోచించడం లేదు, మీ సమస్య ఏంటి? మేం మిమ్మల్ని దైవంగా చూస్తున్నాం, ఆహారం గురించి పిచ్చేంటండి అనంది. ఆయన, అది పర్వాలేదు, వంటేంటి అన్నాడు. ఒక రోజున ఆవిడికి ఎంత నామోషిగా అనిపించిందంటే, నిన్ను చూసి నేను సిగ్గుపడుతున్నాను, నీకు ఆహారం అంటే ఈ పిచ్చెందుకు అంది. అందుకు ఆయన, తెలుసా, భారతదేశంలో ఎప్పుడూ భోజనం ఇలాంటి ప్లేట్లో తినం, మేము ఇలాంటి ప్లేట్లో తింటాం, అంటే దాన్ని తాళి అంటారు. వడ్డించిన ఆహారంతో ఉన్న ప్లేట్ని తాళి అంటారు. ఆయన, నువ్వు తాళి తీసుకొచ్చినప్పుడు, నువ్వు ఈ ఆహారాన్ని నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నేను ఆహారంపై ఆసక్తి చూపించకపోతే ఇంకా 3 రోజులు మిగిలున్నాయని నువ్వు తెలుసుకోవాలి అన్నాడు. అతని ఇలా అన్నాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలు గడిచాయి. 7 సంవత్సరాల తర్వాత ఒక రోజున అతనికి ఎప్పుడూ కూడా ఉయ్యాలలో కూర్చొని తినే అలవాటు ఉండేది. అతను ఉయ్యాలలో కూర్చొని తినేవాడు. ఆవిడ తాళి తీసుకొచ్చింది. అతను మొహం పక్కకు తిప్పేశాడు. ఆవిడ ఏడవడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా ఆవిడికి అర్థమైంది కేవలం 3 రోజులు మిగిలున్నాయి అని. ఆయన ఏడ్చి ఉపయోగం లేదు, సమయం ఆసన్నమైంది అన్నాడు. 3 రోజుల తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి అతను ఎరుకతో ఆహారం మీద తన కోరికను పెంచుకొని శరీరంతో ఉండడానికి ఉపయోగించుకున్నాడు. అతను ఆహారాన్ని కోరుకోకపోతే అతను వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రతిరోజు తనతో తాను భోజనం 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 అని చెప్పుకుంటూ ఉండేవాడు. అది అతని స్వభావం కాదు, కానీ అతను కావాలనే కోరికను సృష్టిస్తున్నాడు, కేవలం శరీరాన్ని కొనసాగించడం కోసం. అతను ఇక్కడ సత్సంగంలో కూర్చుంటాడు. ఒకవేళ అనుభూతి పెద్దగా అయితే వెంటనే లేచి వంటగదిలోకి వెళ్ళి, ఇవాళ ఏం వండుతున్నావు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనేవాడు. ఇది ఆహారం గురించి ఆలోచించడం, ఎరుకతో ఆహారం మీద కోరికను సృష్టించడం, కేవలం శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండడం కోసం.
అయితే మీరు ఈ విధంగా కోరికను సృష్టించాలి. వేరే ట్రిక్కులు ఉన్నాయిలేండి? లేదా మీరు శరీరం గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి. శరీరాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత నిమగ్నత అవసరం. అది ఊరికే రాదు. జ్ఞానోదయం ఒక్క క్షణంలో కాగలదు. తెలుసుకోవడం అనేది ఒక్క క్షణంలో జరగదు. అందుకు కొన్ని జన్మల కృషి అవసరం.